ఫ్రెండ్స్ లో బాగున్నారండి. అసలు ఈరోజు లగ్గన్న నేను అనుకున్నాను, దేవుడు 11:30కే లేపిస్తారండి. ఈరోజు ఇప్పుడే పడుకున్నాను. ఇంకా ఈరోజు ఒక విషయం మీకు చెప్తాను. నిన్న రాత్రి ప్రేయర్లో కొన్ని ఆత్మలు ఎలాగైనా టచ్ అవుతాయి అనుకున్నాను, కొన్ని ఆత్మలు విడుదల పొందుకుంటాయి అనుకున్నాను. అనుకున్నట్టుగానే నిన్న ధన వచ్చారు. ధన గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పుకుంటాను. కొంచెం ఆవిడికి మంచి స్వభావం ఏంటంటే ఎవరికైనా గబ్బుకుని హెల్ప్ చేయడం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, అందరితో కలిసి ఉండడం, కొంచెం మంచి స్వభావం అయితే ఉంది ఒక విధంగా చెప్పాలంటే. అయితేనండి, నాకైతే తను ఏంటంటే ఎప్పుడైనా గబ్బుకుని డబ్బులు ఒక 10,000 12,000 వరకు కూడా హెల్ప్ చేసింది. మొన్న కూడా రీసెంట్గా ఒక 5,000 ఇచ్చింది. మళ్ళీ ఇచ్చేస్తాను అనుకోండి, ఇచ్చినా సరే మనకి ఎవరిస్తారండి? అలా ఈ ఏరియాలో అంతా ఎక్కువ వడ్డీలు, లేకపోతే గోల్డ్ అలాంటివి పెట్టాలి. ఏం లేకుండా మామూలుగా ఇవ్వాలంటే అంత నమ్మకం ఆవిడకి. ఆవిడ వాళ్ళ ఆయన ఎక్కువ డ్రంకర్ అనమాట, ఎక్కువ తాగేస్తూ ఉంటాడు, ఈవిని హింసిస్తూ ఉంటాడు. సో నేను నన్ను వచ్చి ప్రేయర్ చేయమంటే నేను ఒక 3-4 డేస్ వెళ్ళి చేశాను. బట్ దేవుడు తర్వాత వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్పాడు, వెళ్ళొద్దని చెప్పేసారు. వన్ ఇయర్ ఎంత అయిపోయినట్టుంది, 1 ఇయర్ 6 మంత్స్ మొత్తానికి. ఏంటంటే ఈ లోక సంబంధమైన మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒక 2 బాగుపడినవరో వాళ్ళు బాగుపడరు. ఎవరు చెడగొట్టారో ఆవిడని, ఇది ఈ పూజ చేయ ఆ పూజ చేయ అని ఎంకరేజ్ చేసి మొత్తాన్ని చెడగొట్టేశారు ఆవిడ. సత్యం తెలుసుకోవాలి, సత్యాన్వేషకులు సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నారు, ఎలాగైనా తెలుసుకుంటారు. అవునండి, అవునా కాదు? నేను మనకి ప్రెషర్ లేదు కదా, నిజమైన దేవుడిని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు రక్షింపబడతారు. ఇంకా అంతకంటే మనకి మనమేం చేయలేము, మార్చాల్సిన దేవుడు తప్ప మనం ఏం చేయలేము. సో నేను జనరల్గా నేను ఏరియా అంతటి కోసం ప్రేయర్ చేస్తాను, అలాగే ఆమె కోసం కూడా నేను ప్రేయర్ చేస్తాను. తను కూడా ఎప్పుడైనా అవసరమైతే గబ్బుకుని మనకి హెల్ప్ చేస్తారు కనుక ఆ దీవెని కూడా తనకు ఉంటుంది, ఆ బ్లెస్సింగ్ కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఆవిడకి విశ్వాసం మాత్రం ఉంటుంది అన్నమాట. వచ్చి ఒక 2 సార్లు ప్రేయర్ కూడా చేయించుకున్నారు ఆవిడ, ఒంట్లో బోలేని టైంలో అలాగా. అయితే ఆమె ఇందాక వచ్చారు, విడుదల ఆత్మకు టచ్ అయిందన్నమాట. చూసారా, కొన్ని ఆత్మలు విడుదల అనేసి నేను అన్నానా? మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. కానీ వచ్చారండి, ప్రేయర్ చేయమని చెప్పారు. అమ్మ నేను ఆరాధన ముగించేసుకున్నాను. ముగించుకున్న తర్వాత వచ్చి నిమ్మిగారు ఒంట్లో బాగాలేదు, నాకు ప్రేయర్ చేయరా అన్నారు. సరే రండి అని చేస్తండి. ఇలాగా ప్రేయర్ చేసి ఆవిడ మీద ఇలా చేయి పెట్టి ఇలా చేస్తారు, అలా ఆత్మ పక్కకు వచ్చిందండి. ఆవిడ ఆత్మ పదిహేను రోజుల నుంచి నాకు ఒంట్లో ఏం బాగుండట్లేదు, చాలా నీరసం అయిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అన్ని చెకప్స్ చేయించాను. అంటే ఆవిడ విషయంలో దైవ ప్రణాళిక అన్నమాట, దేవుడు టచ్ చేస్తున్నాడు ఆవిడ. ఏమీ లేదంటున్నారు, కానీ నాకు చాలా నీరసంగా ఉంటుంది, ఇలాగ అలాగ అనేసి ఆమె చెప్తే, ఇంకేం లేదండి, మీ ఆత్మ చూస్తే ఇలాగ ఉంది. అంటే ఆత్మకి ఇంట్రెస్ట్, ఆత్మ అనేది ఆత్మ అనేది దేవుడిని ఆశిస్తుంది. ఎందుకు, అది దేవుడు ఇచ్చిన ఆత్మ కదా. ఆత్మ మన లోపల ఆత్మ ఉంటుందని మీకు ప్రతిసారి చెప్తాను కదా, ప్రాణ ఆత్మ శరీరాలు. ప్రాణం ఉంది కనుక మనం బతుకున్నాం. ఆత్మ ఉంటారు లోపల, శరీరం ఉంటుంది పైన. చూసారా, ఆత్మ పక్కకు వచ్చింది ఆవిడ దగ్గరికి. నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి ఆత్మ పక్కకు వచ్చింది ఏంటి అనేసి నేను ఇంకా ప్రేయర్ చేశాక ఏముందండి, నాకేముంది, నా పరిస్థితి ఏమి లేదు. మీరు ఒక మాట 54వ అధ్యాయంలో ఉంటుంది కదండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనేసి ఆ విషయం.
తృణీకరింపబడిన యవ్వన భార్యని దేవుడు ఎలాగా ఆదరిస్తారు అనేది దాని మీద దేవుడు మాట్లాడారు ఆమెతో. సో మీరు చేయాల్సింది అలా ఒక్కటేనండి, ఇలాగ దేవుడికి మీ హృదయాన్ని మీరు అప్పగించుకోవాలా, వీళ్ళకి ఇష్టానుసారంగా తిరగకూడదు, లేని పని సాకులు చెప్తుంది ఆవిడ ఇప్పుడు. వీళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు, మీ హృదయాన్ని మీరు అప్పగించుకోండి, మనుషుల కోసం పనిచేయకూడదు, మీ ఆత్మ చూడండి పాపం, దేవుడిని ఆశిస్తుంది ఆవిడ ఆత్మ, దేవుడిని ఆశిస్తుంది. చూసారా, మన తండ్రి పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి ఆయన. ఆత్మ పక్కకు వచ్చారు, నేను ఆశ్చర్యపోయానండి, సేమ్ ఆవిడలాగా ఉంది. ఆత్మకి దేవుడిని ఆశిస్తుందండి, దేవుడినే ఆశిస్తుంది అది. ఇప్పుడు మన క్రియలను బట్టి మన ఆత్మ కదా శిక్షింపబడుతుంది పాపం. ఇప్పుడు ఆవిడ తప్పుడు పనులు దేవుడు వద్దని పనులు చేస్తుంది, దేవుడిని వదిలేసి ఇంకేవేవో దేవుళ్ళు అనుకుని ఆవిడ తిరుగుతుంది, ఆత్మ దుఃఖపడుతుంది. అక్కడ మీకు అర్థమైందా, ఆత్మ ఎప్పుడో దేవుడి స్వాధీనం అయిపోయింది. ఆత్మలు విడుదల అంటే అది. ఈవిడ శరీరాన్ని పెంచుకుంటుంది అంటే శరీర కోరికలు ఈవిడ తీర్చుకుంటుంది, దట్ మీన్స్ ఓ ఇది దేవుడు అది దేవుడు అని మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి ఆత్మకి ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో. దేవుడు అంటే ఎవరో ఆత్మకి తెలుసు, యేసుప్రభు పక్కనే ఉన్నారు. ఈవిడికి అంత ప్రేయర్ చేస్తే చూడండి, మీరు ఆయన్ని దేవుడిని మీరు హస్బెండ్గా మీరు స్వీకరించాలి హృదయంలోకి. ఇంకా మీరు దేవుడిని తప్పించి ఇంకా ఏం పూజలు చేసినా అది మీరు వ్యభిచారం కింద వస్తుంది అది. మరి అలా చేయకండి, మీ హృదయాన్ని పూర్తిగా దేవుడికి అప్పగించుకోండి, దేవుడే మీ యజమాని అని గుర్తించుకోండి. ఎవరికైనా మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆయన సృష్టించిన వాడు, ఆయన భర్తగా ఉన్నారు. మనల్ని ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తే మన ఆత్మలకు తండ్రి ఆయన. ఆ ఆత్మలకు తండ్రి, ఆ ఆత్మలను ఎవరు స్వాధీనం చేశారు, తండ్రి ఏం చేశారంటే కుమారుడు స్వాధీనం చేశారు ఆత్మలను, యేసుప్రభు యొక్క స్వాధీనం చేసేసారు. అంటే ఇప్పుడు యేసుప్రభు చేతిలో మీ ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మ ఎక్కువగా తనని ఏసైనా అపేక్షిస్తుంది. చూసారా, ప్రేయర్ చేయగానే ఆత్మ పక్కొచ్చిందండి. ఏంటండి అర్థం, ఆవిడ చేసిన పనులు ఆత్మకు నచ్చట్లేదు విషయం అది. ఆ శరీరం చేస్తున్న పనులు ఆత్మకి నచ్చట్లేదు. ఆమెమో రకరకాల పూజలు అనుకొని పునస్కారాలు అనుకొని అంతవరకు ప్రేయర్ చేయమంది వచ్చింది. ఆవిడ అవసరమైనప్పుడు వాళ్ళు వచ్చేసి మన నచ్చినట్టు ఎవరైతే చెప్తే పరిగెత్తడం, నా దగ్గరికి పువ్వులు అనుకుని రావడం. నేను ఒకటి రెండుసార్లు చెప్తున్నాను, అలాగే నేను ఎంకరేజ్ చేయలేదండి పువ్వులు గట్టి ఇస్తే నేను నన్ను అడుగుతాడు దేవుడు లెక్క అంటే తలకు అనుకొని తీసుకోవడం ఏడు చేసుకుంటుందో మనం అంటే. ఒక పార్టీని ఏర్పాటు చేసింది అగెనిస్ట్ పార్టీని, అంత ఘోరం మనుషులు, పైకి మంచిగానే మాట్లాడేసి ఒక అగెనిస్ట్ పార్టీని పెట్టుకుంది. ఎందుకు, ఎవరికి నష్టం అండి, ఎవరికి నష్టం, మీ ఆత్మకి నష్టం, మీ ఆత్మ దుఃఖపడతారు. మీరు ఎగెనిస్ట్ దేవుడికి ఎగెనిస్ట్, నాకు ఎగెనిస్ట్ లేసారు అంటే దేవుడికి ఎగెనిస్ట్. మీ ఆత్మలకి తండ్రి ఎవరో, మీ ఆత్మలకి యజమాన్ ఎవరో, మీ ఆత్మలకు రక్షకుడు ఎవరో, ఆయనకి ఎగెనిస్ట్ లేచిన రేపు మీ ఆత్మ పాపం ఆత్మకి తెలిసిపోయింది, విడుదల పొందుకుంది ఆత్మ. ఎంత అద్భుతం చూసారండి, ఇంతకీ ఏమైంది అని అడగరు. ఈవిడ వెళ్ళిపోయింది, ఆత్మ ఉండిపోయి నన్ను చూస్తుంది, నవ్వుతుంది, ఇదేంది ప్రభు ఏసే ఆత్మ ఏంటి నాయన, వెళ్తాదా వెళ్దా ఏటి సంగతి ఏంటి, ఆత్మ ఎందుకు ఇక్కడ ఉంది, ఇదేంటి నాయన వెళ్ళిపోను డెస్టినీకి వెళ్ళిపోను వెళ్ళు అంటే ఆత్మ వెళ్ళట్లేదు. చూస్తారా, ఆ డ్యూటీ అప్పచెప్పారు, ఆత్మల డ్యూటీ అప్పచెప్పారు నాకు దేవుడు. ఏ చెప్తా, ఏసఐ పక్కనే ఉంటారులేండి అది పెద్ద, ఎందుకంటే మరి ఏసఐ స్వాధీనంలో పెట్టుకోవాలి ఆత్మ. ఈవిడ శరీరాన్ని గెలిపించుకుంటుంది, శరీరాశులు గెలిపించుకుంటుంది, ఆత్మని దుఃఖపరుస్తుంది ఆవిడ. చూస్తారు, ఆత్మని దుఃఖపరచడం అంటే అది, ఆత్మ ఆల్రెడీ ప్రభు స్వాధీనం అయిపోయింది. కానీ ఈవిడ చేసిన క్రియలు బట్టి ఆత్మ కదా రేపు ఎక్కడికి వెళ్ళాలి అది. జాగ్రత్త అండి, నాకు అది చూసిన తర్వాత నా మనసంతా కలిసిపేసినట్టు అయిపోయిందండి, ఒకలాంటి డిస్టర్బెన్స్ అయిపోయింది నాకు. ఈ యొక్క ఆత్మల్ని అంత దుఃఖపరుస్తున్నారు లోపల మనుషులు. పాప ఆత్మ దేవుడు తెలుసు, ఆత్మకి తెలుసు యాక్చువల్గా,
ఆ డెస్టినీ ఏంటి వచ్చిన ఆత్మకి తెలియదా ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళాలో ఆత్మకి తెలుసు కానీ ఈ మనుషులు ఈ శరీరంతో చేసిన క్రియలను బట్టి ఆత్మలకి పాపం ఆ డెస్టినీ మారిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఇది దేవుడు అనుకొని అన్ని ఆవిడ చెప్పాను కదా ఎగెనిస్ట్గా ఆవిడ ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ ఇంట్లో ఎంతెంత పువ్వులు గుచ్చుకొని ఇచ్చేసుకొని వచ్చేసింది కానీ ఆత్మ చూసారా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు నా ఎదురుగుండా ఉండిపోయింది ఇది యథార్థం ఇది సత్యం ఇది జరిగిన విషయం దయచేసి మీ ఆత్మల్ని గెలిపించుకోండి మీ ఆత్మకి స్థానం ఇవ్వండి మీ ఆత్మ ఏం చెప్తుంది మీకు ఏం చేయమని చెప్తుంది ఒకసారి వినండి లోపల స్వరాన్ని వినండి వినడం మీకు చేత కాకపోతే నా దగ్గరికి రండి నేను చెప్తాను మీ ఆత్మ ఏం చెప్తుంది నేను ఆవిడకి చెప్పాను చూడండి మీ ఆత్మ మీ పక్కనే ఉంది మీ ఆత్మకి దేవుడు అంటే ఇష్టమే కానీ మీ శరీరం ద్వారా చేస్తున్న పనులు ఈ ఆత్మకి నచ్చట్లేదు ఎందుకంటే మన ఆత్మలకు తెలుసండి ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారు మన తండ్రి ఎవరు మన దేవుడు ఎవరు మన రక్షకుడు ఎవరు ఆత్మలకు తెలుస్తుంది కానీ ఈ యొక్క శరీరం ఉంది కదా ఈ శరీరం అనేది ఈ ఆత్మల్ని గెలిపించదు శరీరాన్ని గెలిపిస్తుంది దానికి కారణం ఏంటి అంటే దుష్టుడు I bind every wicked and clean spirit in the mighty name of Jesus. Release your supernatural power right now. Send your fire right now. Rikabashya Rivashandara Vashya. Rikabashya Rivashandara Vathira Vakumyashya. Release your fire right now. Release your fire right now. ఆత్మ విషయాలు కదా దుష్టుడికి నచ్చిన విషయాలు కనుక బాగా అర్థం చేసుకోండి మీ ఆత్మల కాపరి అయిన తండ్రికి సృష్టికర్తకి మీ ఆత్మను అప్పగిస్తున్నారా మీ శరీరాన్ని మీరు దుష్టుడి స్వాధీనం చేసుకుంటున్నారా ఆత్మ ఎలాగూ తండ్రిని ఆశిస్తుంది కానీ శరీరాన్ని కూడా మీరు దేవుడి స్వాధీనం చేసుకోవాలి ఆత్మని గెలిపించాలి శరీరాన్ని దేవుడి స్వాధీనం చేయాలి అంటే మీరు శారీరకంగా చనిపోవాలి ఆత్మని బ్రతికించుకోవాలి అలా జరగాలి అంటే మీరు యేసు ప్రభుకి ప్రాణాత్మ శరీరాలు అప్పగించాలి అప్పుడు ఆయనే మిమ్మల్ని డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు నేను ఆవిడకి అదే చెప్పాను హృదయం నిండా మీరు ఆయన్ని యజమానుడిగా స్వీకరించండి ఆయన తప్ప ఇంకా దేనికి హృదయంలో స్థానం ఇవ్వకండి దేనికి స్థానం ఇచ్చినా అది వ్యభిచారం కింద వస్తుందని చెప్పి త్రిణీకరింపబడిన యవన భార్యను ఎలాగ ఆదరిస్తారో దేవుడు అట్లా ఆదరించే దేవుడు ఆదరణ అనుభవపూర్వకంగా ఉన్నదే కదా అని అంతా చెప్పాను దేవుడు మాట్లాడిన మాట కూడా అది ఆవిడతో కనుక ప్రాణాత్మ శరీరాల్ని ఆయన స్వాధీనం చేసుకోవాలి ఎలా చేసుకోగలుస్తారో ఒక పాయింట్ నేను చెప్తా చూడండి మత్తయి 18 ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పునంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను కాగా ఈ బిడ్డల వల్లే తను తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకున్నాను నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒక నభ్యంతర పరశువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగడ్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబట్ట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్న అభ్యంతర పరశుని ఎడలవా దాని నరికి నీ వద్ద నుండి పారవేయను రెండు చేతులు రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటివాడవుగానో అంగ్రహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవే. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబట్టు కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకన్నయన్ను తృణీకరింపబడకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తప్పు చూసారా? అర్థం చేసుకోండి. యేసయ్య శిష్యులు డిస్కషన్ అన్నమాట. ఇది యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోళ్ళు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాయన, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోళ్ళు అంటే నిజమండి, ఇది వాస్తవం. దేవుడు నాకు చూపించిన ఆత్మలను బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి నేను చూసినప్పుడు, మా అమ్మని చూసి చాలాసార్లు నేను ఒకే మాట అనేదాన్ని, ఈవిడ మనిషి పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అమ్మకి అనేసి నా కూతురు నన్ను చూసేది అంటది, మమ్మీ నీకు బుర్ర ఎదగలేదా, ఏంటి నువ్వు ఎందుకలా బిహేవ్ చేస్తావు చిన్నపిల్లలాగా అనేసి అంటది. ఆ పాపారావు కూడా అంతే, చిన్నపిల్లడి స్వభావమే పాపారావుకు వేసి. మార్పు నుండి బిడ్డల వంటి వారు అవ్వాలి. చిన్న బిడ్డలు మీకు తెలుసు కదా, మీరు పెంచారు కదా పిల్లలు. ఒకవేళ మీరు ఇంకా పిల్లలు పుట్టలేదా లేదా పెళ్ళి అవ్వలేదో ఎవరినొస్తలేమో నాకు తెలియదు. ఒకసారి చిన్న బిడ్డలను చూడండి, వాళ్ళ యాక్షన్ చూడండి. నువ్వు ఎంత కొట్టు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు వాళ్ళు, నువ్వు ఎంత తిట్టు మళ్ళీ మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు, నవ్వేస్తారు మళ్ళీ. ఆ తిట్లు కూడా వాళ్ళకి అర్థమవ్వవు. వాళ్ళ మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు అవునా? యేసయ్యకి శిష్యులు అడుగుతుంటే యేసయ్య ఆ చిన్న బిడ్డని వాళ్ళ దగ్గర పెట్టి, మీరు మార్పుడు ఉంది ఈ బిడ్డల్లాగా అయితేనే పరలోక రాజ్యం అని చెప్తున్నా, అట్లాంటి వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్తున్నా. నేను నిన్ను మొన్న ఒక మాట చెప్పి నేను చెప్పు ఆత్మ మీతో మాట్లాడుతున్నారండి, నేను కాదు, ఆత్మే నన్ను బలపెట్టారు, బలవంతంగా మీ ముందు కూర్చోబెట్టింది ఆత్మే. సో మా ఆత్మే మీతో మాట్లాడతాను, బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవ సమాజమా ప్రపంచమా? కేవలం క్రైస్తవ సమాజమే కాదు, ప్రపంచం అంతటికి నేను సెలవు చెప్తున్న మాట, ఆత్మ మీతో మాట్లాడుతున్నమాట. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల్లాగా అవ్వాలి, అట్లాంటి వారిదే పరలోక రాజ్యం. నువ్వు ఎంత భక్తి చేసావు, ఎంత ఉపవాసం ఉన్నావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, మా చిన్నాన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఆయన వెనకున్న ఆ మోకంతా మొత్తం అదంతా ఆ యొక్క కోవకు చెందిన వాళ్ళే. ఆ శ్రీకాకుళం రాజ్యాం బ్యాచ్ ఇంకెంతమంది ఆ బ్యాచ్లో ఉన్నారు నాకు తెలియదు, ఆ విజయనగరం విశాఖపట్నం ఉన్నా తెలియదు, కానీ వాళ్ళకి ఎంతవరకు తెలుసో పాలు పంపులు పొందారు ఆ బ్యాచ్ అంతా. ఎవరెవరు అందులో పాలు పంపులు ఈయనతో కూడా ఎవరు కొమ్మక్కయి నన్ను అభ్యంతరపరిచారు తెలుసు వాళ్ళకి. 2 సంవత్సరాల కిందటే నేను డబ్బులు అడిగాను, 2 సంవత్సరాలు అంతకంటే మా ఆంటీ ఉన్నప్పుడే నేను అక్కడ, మీ పేరు పెట్టుకోండి ఇక్కడ మందిరానికి, ప్లేస్ కొనండి, ఆపోజిట్ ప్లేస్ కొనండి, మీ పేరే పెట్టుకోండి, నో ప్రాబ్లం, పేరుతో అక్కడ సంబంధం లేదు. నేను వర్క్ చేస్తాను, మీరు గొప్పతనం మీకు కావాలి కనుక పెద్దలుగా మీరే ఉండండి, నష్టం ఏట్లేదు. నేను చెప్పానండి, ఆవిడ ఒప్పుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు. అక్కడ రాజంలోనే ఉన్నారు కదా బ్యాచ్, మరి వెనకాల డైవర్ట్ చేస్తారు, మాట్లాడతాము చెప్తాము అన్నోళ్ళని వాళ్ళు వచ్చేవారు ఇక్కడ ప్రేయర్కి వచ్చేవారు ఇక్కడ, ఎందుకంటే మరి వాళ్ళ ద్వారా రక్షింపబడినాను కనుక వాళ్ళు నేను ప్రేయర్కి పిలుస్తూ ఉండేది. ఒకటి 2 సార్లు వాళ్ళు వచ్చారు ఇక్కడ. ఫోన్లేండి, మీ పేరు పెట్టుకోండి, నాకు నష్టం లేదు, పేరుతో సంబంధం లేదు, ఇక్కడ వర్క్ జరగాలి కదా.
అనేసి కొద్ది సంవత్సరాల క్రిందట నేను అడిగాను. అది వాళ్ళు డైవర్ట్ చేసేసి అభ్యంతర పరిచినట్టే కదండి. చిన్న బిడ్డల స్వభావం అయితే మరి అంత కుమ్మక్క అవడాలు, వెన్నుపోటు పొడవడాలు, అంత వేషం, అంత మోసం ఉంటుంది ఏంటి? ఇంకొక డబ్బు కోసం అంతలా ఆశిస్తారేంటి? మనం అర్థం చేసుకోవాలి. మేము మొన్న నేను అదే మాట చిన్న బిడ్డని అభ్యంతర పరిచయం కింద పాయింట్ అదే ఉంది. జాగ్రత్తగా చిన్నపిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో చూసుకోండి. అలాగ మీరు మారడానికి ట్రై చేయండి. అలాగైతేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. లేనిపోయిన రాజకీయాలు, ఇర్తులకు ఇర్తులు, ఎత్తులు పై ఎత్తులు, ఇవన్నీ దైవరాజ్యంలో ఉండే దైవరాజ్యానికి సంబంధించిన విషయాలు కాదండి. అది దైవరాజ్యం అనిపించుకోదు. దేవుని రాజ్యం రావాలి, నీ రాజ్యం ఇక్కడ స్థాపింపబడాలి అంటే మరి ఇంకేట అక్కడ సైతాన్ రాజ్యం ఉంటే దేవుడి పేరు చెప్పుకోవడం ఎందుకైతే? వేసిన వేషాలన్నీ సైతాన్ పనులే, నేను వేసిన యుక్తులన్నీ సైతాన్ గడి వేషాలే. మరి దైవరాజ్యం అక్కడెక్కడ స్థాపింపబడింది? ఏ హృదయంలోకి వచ్చినట్టు? నీతి సమాధానం పరిశుద్ధాత్మే అందులో ఆనందం. మొదటి విషయం నీతే తెప్పారు, ఇక హృదయాల్లో సమాధానం ఎట్లుంటుంది? అలా డబ్బును బట్టి ఆ యొక్క అమ్మయ్య మోసం చేస్తాము సంపాదించామని అలా సంతోషపడొచ్చే కానీ దేవుడిచ్చిన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఎలా ఉంటుంది? నేను ఈ వాళ్ళని ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి దొరికారు, నేను ఎగ్జాంపుల్ కింద వాడుకుంటున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం క్రైస్తవ సమాజం అలా తయారయ్యింది కాదంటారా? డబ్బు మీదే కాన్సన్ట్రేషన్ ఉంది ఇప్పుడు మనుషులకి. మనుషుల్ని చేపలు పట్టండి అంటే దేనికి పట్టమన్నారు? దైవ రాజ్య వ్యాప్తి కొరకు ఆ చేపలు పట్టాలి. ఎందుకంటే ఆత్మలు నశించిపోకూడదు. ఈరోజు చూపించిన ఆత్మ, ఆ ఆత్మ నశించిపోకూడదు. ఆత్మ దేవుణ్ణి ఆశిస్తుంది. ఆ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నిలబడింది. ఆత్మ దేవుణ్ణి ఆశిస్తుంది. ఈ ఆత్మలు అనేవి దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అంటే నీ శరీరాన్ని ఆత్మ స్వాధీనం చేసుకోవాలి. నీ ఆత్మలో వచ్చి దైవ ఆత్మ అనేది లింకప్ అవ్వాలి. ఇవిడికి తెలియకుండా ఈ ఆత్మ దైవాత్మతో లింకప్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ నాతో లింకప్లో ఉంది. ఆవిడ నాలో దేవుని ఆత్మ పనిచేస్తున్నారు. చూసారా? ఆత్మ ఆశిస్తుంది దేవుణ్ణి, శరీరం ఆశించట్లేదు. ఎంత చూసారా, ఎంత క్లియర్గా దేవుడు నాకు చూపించారు. మీరు ఇప్పుడు ఏమవుతారంటే ఈ యొక్క శరీరాన్ని చిన్న బిడ్డల శరీరంలాగా మార్చుకోవాల. చిన్న బిడ్డలు వ్యభిచారం చేయాలనుకోరు, చిన్న బిడ్డలు అబద్ధాలు ఆడాలనుకోరు, చిన్న బిడ్డలు త్రాగాలనుకోరు కదా, చిన్న బిడ్డలు మోసం చేయాలనుకోరు. అఫ్కోర్స్ అవన్నీ వదిలేశారు, అవన్నీ వదిలేశారు. పాపం అనేది అంటే ఇంకా అలాగా అలాంటి పాపాలు పైకి కనబడే పాపాలన్నీ వదిలేశారు. మీరు దేవుని రక్షకుడిగానే అంగీకరించారు, యేసుప్రభు మంచిదే. కానీ మీ స్వభావం మారలేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ఒప్పుకుని? ఒక డినామినేషన్కి ఒక పిల్లర్లాంటి వ్యక్తి కదా, మరి ఆ హృదయం మారలేదు. అది చిన్నబిడ్డి స్వభావం అవ్వలేదు. అయితే అన్ని రాజకీయాలు ఎందుకు ఉంటాయి? ఆయనకు ముసలైన వరకు చిన్న ఆయన చిన్నబిడ్డ అయితే పక్కన ఆంటీని అలాగే ఎందుకు సాధిస్తాడు ఆయన? వాళ్ళందరినీ ఆ మోకంతటిని ఆయన జట్టు ఎందుకు పెట్టుకుంటారు? అక్కడ రాజకీయం, యుక్తులు, వీళ్ళందరూ యాక్టర్స్, బెస్ట్ యాక్టర్స్. ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలి, ఎక్కడ ఎలాగ వేషం వేయాలి, ఎక్కడ ఎలా వేషధారులకు పరలోక రాజ్యం లేదు, వేశ్యలకు ఉంది, అలాంటి వాళ్ళందరికీ ఉంది, సుంకర్లకి ఉంది, వేశ్యలకు ఉందట. వేషధారులకు పరలోక రాజ్యం లేదు. ఈ వేషాలు 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 మోసాలు వేషాలు, నువ్వెవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ శరీరం నీ ఆత్మను మోసం చేస్తుంది. ఇప్పుడు ధనాయే బెస్ట్ ఎగ్జాంపుల్. నీ శరీరం అనేది నీ ఆత్మని మోసం చేసి ఆత్మకి తెలుసు రేపు దేవుడి దగ్గరికి వెళ్ళాలని, కానీ మరి నీకు తెలియదు. నువ్వు ఆత్మని జయించే ఆత్మని దేవుడి స్వాధీనం చేసేలాగా ఆత్మ జయాన్ని చూసుకోవాలి పూర్తిగా.
ఆయన ఒక అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నాకు చూపించారు, ప్రత్యక్షంగా నాకు ఆత్మలను చూపించారు. నేను చూపించిన తర్వాత నేను ఊరుకోను కదా, వీళ్ళెందుకు వెళ్ళారు వాళ్ళెందుకు వెళ్ళలేదు అన్న అనలైజేషన్ ఉంటుందనే కదా నాకు చూపించారు. మరి నేను అది ఇతరులకు నేను షేర్ చేస్తే అది ఉపయోగపడుతుందనే కదా చెప్పారు. దేవుడు చూపించారు, చూపిస్తున్నారు నాకు ఆత్మలను ఎందుకు చూపిస్తున్నారు. లేకపోతే మరి నేను మీకు అది చెప్పాలి ఆ మాటలు. మీకు అర్థమవుతుందా? చెప్పకపోతే మరి మీకు ఎలాగ అర్థమవుతుంది? పాటి ఆత్మ వెతుకొని వచ్చింది అని చెప్పడానికి చూసారా? పక్కనే వేసి ఉంటారు, ఉన్నారు కూడా ఈరోజు కూడా. అంటే మరి ఏసయ్య ఉంటారు కాదు, ఆ దూతలు ఉంటారు. మరి ఇప్పుడు ఒక్కొక్క ఆత్మకు ఒక దూత ఉంటారు కదండి. చూడండి అది కూడా ఇక్కడే ఉంది. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పునొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎప్పుడు బిడ్డలు తగ్గించుకుంటారు కదండి, వాళ్ళ శత్రువుల మంచోల చెడ్డోల ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళు తగ్గించుకుంటారు ఎప్పుడు కూడా, వాళ్ళే సమాధాన పడతారు ఎవరి దగ్గర. చాలా దీనులుగా ఉంటారు బిడ్డలు, ఆ దీనత్వం కావాలంటున్నారు దేవుడు. ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాను. పాపం ఈలేడి, ఈ ఆంటీ, చిన్నమ్మ, వీరందరూ చిన్న బిడ్డలు కాలు అయిపోయారేమో పాపం. దేవుడు దేవుడు అంటున్నారంటే ఇంకేట వాళ్ళంతా మోసం వేషం. అలాక్కడ చిన్న బిడ్డలు అయ్యారని అలాక హృదయం అంతా కంపు, హృదయం మారలేదు. దేవుడు అని పేరు మాత్రం చెప్పుకుంటున్నాను. అలాగే వెన్నుపోటు పొడుస్తారు చివరికి, అంత వేషాలు మోసాలు వేసుకొని మొత్తం రాజకీయం చేసి రక్త చరిత్ర చేస్తారు చివరికి. వాళ్ళిద్దరికీ చూసారా ఎలాగ చివరికి ఆ చిన్న ఆత్మ పాతాలను గెలిపోయినట్టు వెళ్ళిపోవడానికి వీళ్ళు ఒక విధంగా షేర్ తీసుకున్నట్టే. ఆ లాస్ట్ మూమెంట్లోనైనా ఆయన చనిపోవడానికి ఒక 15 రోజుల ముందైనా నేను చెప్పిన తర్వాత అయినా అయ్యో నిమ్మి రా అంటే ఒకవేళ ఏమో నేను వెళ్ళి ఏం చెప్పుండేదాన్నో, ఆయన ఆత్మకి విడుదల జరుగునేమో, మరి ఆ ద్వారా దేవుడు కార్యం జరిగించినేమో. మరి ఆంటీ దగ్గరికి లాస్ట్ మూమెంట్లో మరి దేవుడు పంపించలేదా అలర్ట్ ఇచ్చి? ఇప్పుడు ఇలాగ వచ్చింది అంటాం కానీ చచ్చిపోతారేటో అనం కదా. ఇలాగ దర్శనం ఇలాగ వచ్చింది అనేసి నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఈయన చనిపోయారు, నేను ఆయన అలాగ అనుకున్నాను. ఈయన కూడా వరుసకి చిన్నాన్నే అవుతారు ఇక్కడ ఉన్నాయని అనేసి నేను ఇలాగ అనుకున్నాను తప్ప ఆ చిన్న నిజం చచ్చిపోతారు అనేసి కాదు. దేవుడు నాకు చూపించారు 15 రోజుల తర్వాత చచ్చిపోతారు అన్నాను. కొన్ని వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, బాగా సివియర్ అయిపోయి సీరియస్ అయిపోయి 2 ఆపరేషన్లు హైడ్రసిల్లు, తర్వాత ఎర్నియా 2 అయ్యాయి, 3 డయాలసిస్లు అయిన తర్వాత ఎంత సివియర్ కండిషన్, అందరినీ పిలుచుకున్నారు, డబ్బులు పంచుకున్నారు, డబ్బులంతా గబగబా ప్రాపర్టీలు ఎవరి పేరున ఒకరి పేరు రాసి ఇవన్నీ కొమ్మక్కైపోయి అన్నీ సర్దుకున్న టైంలో కనీసం ఒక్కసారి లాస్ట్ మూమెంట్లో నన్ను పిలిస్తే ఏ టైప్ అయిందండి వాళ్ళకి? చిన్నబిడ్డల స్వభావాలు అంటారు అవి, చిన్నపిల్లలకు అలాంటి స్వభావాలే ఉంటాయా? ఇప్పుడు ఒక ఆయన బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, అయ్యో అని నేను ఆ రోజు రాత్రి లేచిపోయి నిద్దట్లో లేచిపోయి ఏడ్చుకొని కూర్చున్నాను కదా. ఆయన చనిపోయారని తెలిసిన రోజు రాత్రి అయితే మరి నా కళ్ళు మీద కునికే లేదు. చిన్నపిల్లలు అయితే అలాగే ఆలోచిస్తారా, ఒక మనిషి ఒక పక్కన అంత బాధపడి చచ్చిపోతే నువ్వు డబ్బుల కోసం ఆలోచించి డబ్బులు పంచుకుంటావా, ప్రాపర్టీలు రాయించుకుంటావా? చిన్నబిడ్డల స్వభావమేనండి అది, నాకు చెప్పండి. ఒక విధంగా చిన్న అన్న ఆత్మకి వీళ్ళు అభ్యంతరపరిచినాడు, ఆంటీ ఆత్మకి ఇంకా అలర్ట్ చేశారు, దేవుడు పంపించారు, వెళ్ళి ప్రేయర్ చేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనం చేసుకున్నాడు ఆత్మని. వీళ్ళు పిలుస్తుంటే ఏమో నిక్ ఆఫ్ ద మూమెంట్ వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగో ఒకలాగా ఆత్మని స్వాధీనపరచుకుందేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది.
నాకు దేవుడు ఆత్మలు చూపిస్తూ ఉంటే నాకు అది అర్థమవుతుంది ఎంత పవర్ దేవుడు పెట్టారా అని. చూడండి, యుగ యుగాలు ఒక ఆత్మ వెళ్ళడానికి వీళ్ళు కారణమయ్యారా లేరా? ఈ బ్యాచ్ అంతా ఎవరెవరు డబ్బులు పంచుకున్నారో, ఆ ప్రాపర్టీలు రాయించుకున్నారో, చర్చి పేరు పెట్టి ఆ డబ్బులన్నీ లాగేశారో, మరి వీళ్ళందరూ మరి దానికి బాధ్యులు ఎవరంటారా? ఇప్పుడే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే పర్వాలేదు. ఇలాంటి ఒక బిడ్డను పాపం ఇలాంటి ఒక బిడ్డలేమో అనుకొని వీళ్ళు చేసుకుంటే చివరికి వాళ్ళకి పాడుకెట్టిస్తారు వీళ్ళు. అంత దేవుడు అనుకొని అన్ని సంవత్సరాలు భక్తి కట్టుకొని చివరికి ఆత్మ వెళ్ళి పాతాళంలో అంగలార్చుకొని తిరుగుతుందంటే ఏంటండి మామూలు విషయం అది? నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయంలో మాత్రం. తప్పు అది, ఇలా దురాశకి ఇలా దుష్టత్వానికి ఆ ఆత్మ బలి అయిపోయింది. ఆయన డైవర్ట్ చేస్తారు మొత్తం, హనీ ట్రాప్ వేస్తారు అతనికి. మరి ఎందుకంటే దేవుడు మరి చూపించారు నాకు క్లియర్గా ఆ చర్చిలో అపవిత్రాత్మే ఉంది, ఇంకే హనీ ట్రాప్. హృదయాల్లో ఏమాత్రం మారలేదు అసహ్యత, అపవిత్రత. ఆ సేవకులు, ఆ పెద్దవాళ్ళు అన్న పరిస్థితి, ఆ కుర్రోళ్ళు లాటోళ్ళు అందరి పరిస్థితి అలాగే ఉంది. ఊహు జాగులాడుతున్నాడు గాఢ నిద్రాత్మ. నేను ఇది ఎన్నిసార్లు నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే దయచేసి సరి చేసుకోండి, దయచేసి సరి చేసుకోండి, దయచేసి సరి చేసుకోండి. చిన్నప్పుడు నేను కొంతమంది దయానంద అంకుల్ ఆయన సాక్ష్యం నేను విన్నప్పుడు, ఆయన ఎవరి దగ్గర రక్షణ పొందకముందు ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నారో, ఎవరి దగ్గర కొన్ని రూపాయలు తీసుకున్నారో వెళ్ళి వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నా ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, లంచాలు గించాలి ఇలాంటివి ఏమేమి తీసుకుంటే అలాగే ఇచ్చాను అని ఒకసారి నేను విన్నాను. మరి ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా, మీరు సరి చేసుకున్నప్పుడు అక్కడ మీ యథార్థత ఏంటి, నీతి ఏంటి? నీతి ప్రకారం ఆంటీ డబ్బులన్నీ ఇటువైపు వచ్చేయాలి ఇటు ఆంటీ వాళ్ళకు. మరి మీరు ఒక్క రూపాయి అయినా ఒక పైసా అయినా మీరు సమాధానం చెప్పాలి కదా, మరి సరి చేసుకోండి. చర్చి పేరు చెప్పి లాగేశారు మొత్తం డబ్బులన్నీ ఆ చర్చికి, మరి ఉంచుకోండి, చర్చి ఉంచుకొని ఆ డబ్బులే హ్యాండ్ ఓవర్ చేసేస్తారో ఎంత, ఎన్ని కోట్లు అన్నారు, 3 కోట్లు 4 కోట్లు అన్నారు కదా, ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసేయండి. చర్చి మీరు ఉంచుకోండి, తప్పులేదు, మీరేం అడుక్కున్నోళ్ళు కాదు కదా. మీరు సంపాదించింది బోల్దుందో, ఎంత ఎంతమందికి బోన్లు వేసారో మరి మీకు తెలియాలి, నాకు తెలియదు. మీరు సంపాదించింది చాలా ఉంది, మీ ప్రాపర్టీలు అమ్ముకొని ఆ చర్చి కొనుక్కొని ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి. ఎందుకంటే ఆ చర్చి వల్ల ప్రయోజనం లేదు కదా, అంత మోసం, అంత వేషం, అంత అపవిత్రత దేవుడు క్లియర్గా చూపించారు. ఏమీ చేయండి, సేవ చేయండి. మేము ఆల్రెడీ ఇక్కడ ఇటువైపు వాళ్ళందరూ సేవలు చేస్తున్నోళ్ళే, నో ప్రాబ్లం, దేవుడి కొరకే ఉపయోగపడతాయి మ్యాక్సిమం. ఆ ప్రాపర్టీ అనవసరంగా తీసేసుకున్నారు కదా, ఆ ప్రాపర్టీకి ఆ డబ్బులు ఎంతవరకు ఏటో ఈ మీరు లాలచీ పడి ఎవరు ఆ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేస్తారో లేకపోతే మిగతా ఆ రేటు కట్టేసి మిగతా డబ్బులు ఇస్తారో మీ ఇష్టం. ఆ బిల్డింగ్కి ఈ ప్రస్తుత మార్కెట్ వాల్యూ ఎంత ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మిగతా అమౌంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి. అది న్యాయ ప్రకారంగా, న్యాయసమ్మతంగా అదే కరెక్ట్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మీరు ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకున్నా తిరిగి ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఇన్ని కోట్లు డబ్బులు ఎలా తీసుకున్నారంటే మీ మనస్సాక్షి ఎంత చంపేసుకున్నారో చూసారా, ఆత్మను ఎంత చంపేశారో చూసారా. చిన్న బిడ్డలాగున్న నన్ను అభ్యంతరపరిచారు. చాలా సఫర్ అయ్యాను నేను, ఇది ఎప్పుడో రావాల్సిన రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ నాకు. నిజంగానే దేవుడు చెప్పిన మాటలే అవి. ప్రతిరోజు నేను దుఃఖపడి బాధపడుతుందంతా అది మీకే తగిలేస్తుంది. మళ్ళీ చిన్న బిడ్డను అభ్యంతరపరచడం అంటే అది, బాగా అర్థం చేసుకోండి. ఇలాంటి ఒక చిన్న బిడ్డ దేవుడు మాట్లాడుతున్నారు మీకు. నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని చిన్న బిడ్డల్లాగా మారాలి. మీరందరూ చిన్న బిడ్డలను ఆలు చేర్చుకోరు. తీరా చూస్తే వాళ్ళ ఆత్మలకే అభ్యంతరం అయిపోయి
ఆ డబ్బు కోసం దుష్టుని ట్రాప్లో మీరంతకే మీరందరూ వెళ్ళిపోయారు. ఆ ట్రాప్లోంచి బయటకు వచ్చేయండి. ఎప్పుడు వచ్చేస్తారు బయటికి? యథార్థంగా సరిచేసుకోండి. ఒక్క రూపాయి కూడా వేలది మీరు అన్యాయంగా ఎవరు తీసుకున్నారో న్యాయసమ్మతంగా ఇటువైపు రావాల్సిన అమౌంట్ అంతా వచ్చేయాలా, అదే మీరు సరిచేసుకోవచ్చు. మీకు ఎలాంటి అధికారం కానీ హక్కు కానీ లేని అమౌంట్ కోసం ఇంకా వైట్ కాలర్ మోసాలు, ఈ మోసాలు ఆ మోసాలు కాదు, ఇవేటివి వీటినేమంటారు, ఈ మోసాలనేమంటారు. దేవుడి పేరు చెప్పుకొని దేవుడి ముసుగులో జరుగుతున్న మోసాలను ఏమంటారు? ఎంత మంది చేస్తున్నారో ఇలాంటి మోసాలు సరిచేసుకోండి. చిన్న బిడ్డ స్వభావం, చిన్న బిడ్డ స్వభావం. చిన్న బిడ్డలు మోసాలు చేయరు, చిన్న బిడ్డలు స్కామ్లు చేయరు, చిన్న బిడ్డలు డబ్బులు ఇతరులు డబ్బులు ఆశించరు, చిన్న బిడ్డలు ఇతరులు బాధ పెట్టరు, చిన్న బిడ్డలు ఇతరులు నాశనానికి వెళ్ళడానికి చూడరు, చిన్న బిడ్డలు ఒకరిని మోసం చేయడానికి చూడరు, చిన్న బిడ్డలు చిన్న బిడ్డలకి అభ్యంతరపరచరు. నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒక అభ్యంతర పరిచివాడు ఎవడో వాడు మెడకు పెద్ద చిరుగుట్రాయి కట్టబడినవాడే, మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి. ఇది వాస్తవం అండి. ముంచి వేయబడ్డ వానికి మేలు. వాస్తవం కదా, జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళరు ఎలాగో అలాగ, అవసరం లేని డబ్బులు అవి. ఇక్కడ అవసరం అన్న పనులు ఉన్నాయి, అవసరమైన పనులు. నేను అడిగాను ఏం చేస్తారు ఆ డబ్బులన్నీ మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి అభ్యంతరపరిచారా? 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల కిందట నిన్ను అడిగినప్పుడు అయ్యో ఈ పిల్ల అడుగుతుంది కదా, ఏం అడుగుతుంది కదా, ఇస్తే ఏమైపోయిందిలే అని ఒక్క మంచి ఆలోచన చేయాల్సింది. ఆయన కుట్రలేసారా మీరంతా కలిసి? చిన్నబిడ్డల స్వభావాలేనవి. నాకు పర్వాలేదు, నా దేవుడు ఎలాగైనా పోషిస్తారు, నడిపిస్తారు. ఈరోజుకైనా నాకు మీరు సరిచేసుకోవాలి. మీ ఆత్మలన్నీ అలాంటి చోటకి వెళ్ళకూడదు, నా ఉద్దేశం అది. మరి ఎలా వెళ్ళకుండా ఉంటే ప్రతి రూపాయి కూడా సరిచేసుకోవాలి. మీరు న్యాయసమ్మతంగా వచ్చేయాలి. న్యాయ విరోధంగా ఆస్తి మీరు సంపాదించారు, న్యాయ విరోధంగా. అపరంగా మీకెందుకండి దేవుడు అన్ని కోట్లు ఎందుకు ఇస్తాడు? ఏం చేస్తారని మీరు ఏం చేస్తారు, ఏం సాక్రిఫైస్ చేస్తారు? ఏం దగ్గరికి కదా వచ్చి తినేవాళ్ళు, అంతే కదా. మీరు ఏం సాక్రిఫైస్ చేస్తారు, మీకు ఎందుకు దేవుడు అన్ని కోట్లు ఇస్తారు నాకు చెప్పండి. నా చెప్పండి, మీరు ఏం సాక్రిఫైస్ చేసుకున్నారు? ఎలా వేషాలు వేయాలి, ఎలా నటించాలి, ఎలా మోసం చేయాలి, ఎలా కుట్రలు పన్నాలి, ఎలా డబ్బులు డైవర్ట్ చేయాలి అనేనా? ఆ సాక్రిఫైస్ దా మీది. జాగ్రత్త అండి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ఆత్మ అలా తిరుగుతూ ఉంటే నాకు చాలా బాధ అయిందండి. యుగయుగాలు తిరుగుతుంది ఆ ఆత్మ. ఎందుకు మనం దేవుడిని ఎందుకు నమ్ముకున్నామండి? మీరు ఏమైనా సాక్రిఫైస్ చేస్తారా దేవుడి కోసం? ఇలాంటి కుతంత్రాలు చేయడానికి తప్ప దేనికి సాక్రిఫైస్ చేస్తారు మీరు? ఒకసారి ఆలోచించండి. మీరు మీ దగ్గర ఉన్న లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమైనా చేస్తారా? లేకపోతే దేనికి సాక్రిఫైస్ చేస్తారు? లేకపోతే మీ ఉద్యోగాలు సాక్రిఫైస్ చేస్తారా? మీ జీవితాలు సాక్రిఫైస్ చేస్తారా? లేకపోతే మీ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తారా? దేవుడు సాక్రిఫైస్ చేయమని కొన్ని ఉన్నాయి కదా ఈ లోకంలో. ఉన్న మీ తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రులైనా పిల్లలనైనా భూములనైనా భార్యలనైనా ఎవరైనా వదిలేస్తే 100 ఎంతలు ఇస్తామని చెప్పారు కదా దేవుడు. ప్రభు రాజ్యం నిమిత్తము మీరు అందరి దగ్గర దోచుకున్నారు. ఓకే, మీరు ఏమైనా సాక్రిఫైస్ చేశారా మీ జీవితంలో? మీరు ఎవరినైనా దేన్నైనా సాక్రిఫైస్ చేశారా? ఇప్పుడు చెయ్యండి. అన్యాయంగా
సొంతంగా సంపాదించుకున్న రూపాయలన్నిటి పంపించేసి మీ దగ్గర ఉన్నాయి కదా రూపాయలు ఆ డబ్బులు ఆ బంగ్లాలు అవన్నీ సాక్రిఫైస్ చేయండి ఇప్పుడు చేయండి మీ ఇన్ ఫ్యూచర్ మీకు వస్తాయి మీ ఉద్యోగాలు ఏమన్నా సాక్రిఫైస్ చేయండి నో ప్రాబ్లం అప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు మీరు చేసిన సాక్రిఫైస్ ఖచ్చితంగా ఆయన తిరిగి 100 రెట్లు ఇస్తారు ఎవ్వరు మానేరు ఈ గృహము ఈ యొక్క ఐశ్వర్యము నాకు ఆ విధంగా వచ్చింది ఇది ఒకసారి నేను సాక్రిఫైస్ చేసి వచ్చిందే ఇదంతా అది కూడా నా సాక్రిఫైస్ లో లిస్టులో ఉంది అది కూడా అది దేవుడు చెప్తుంటేనే మీకు చెప్తున్నా లేదు నాకు అర్థమవుతుంది నా బుర్రకంత అర్థమవుతుంది ఉదయాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడానని నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నాకు అది అర్థమైంది 100 రెట్లు ఆయన తిరిగి ఇచ్చేస్తారు ఆయన అన్యాయస్తుడు కాదు నువ్వేం సాక్రిఫైస్ చేస్తావు దానికి 100 రెట్లు వచ్చేస్తుంది వెనక్కి మరి నువ్వు ఏం సాక్రిఫైస్ చేస్తావు ఈ నెట్లు ఈ బోన్లు ఈ స్కామ్లు ఇవేనా ఇతరుల దగ్గర అంతా లాగేసుకోవడమేనా ఏమన్నా సాక్రిఫైస్ కూడా ఉందా నేను సేవకులకు కూడా ఈ ప్రశ్న అడుగుతాను మొత్తం అందరి దగ్గర నుంచి అన్నీ తీసేసుకొని నువ్వు కోట్లు మ్యాన్లు అన్నీ కట్టించుకుంటున్నావా ఏమన్నా సాక్రిఫైస్ చేస్తున్నావా నేను ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేస్తాను ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాను అంతటిని సాక్రిఫైస్ చేస్తాను ఇంతవరకు సాక్రిఫైస్ చేసిందే ఉంది ఫస్ట్ లిస్ట్లో వచ్చింది ఇది ఈ ప్రాపర్టీ అక్కడ ఏ వదిలేసి వచ్చానో అది ఇచ్చారు ఇంకా చాలా ఉంది ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు ఉన్నాయి కదా నేను అవి నెరవేర్చాను నా బిడ్డ ఉంది దాని విషయంలో నేను చేయాల్సింది చెయ్యాలి మరి దేవుడే నాకు ఇవ్వాలి నాకు ఎక్కడి నుంచి వస్తుంది నేనేది సాక్రిఫైస్ చేస్తానో దేవుడు నాకు తిరిగి అది ఇచ్చేస్తాను నేను అందులోంచి ఏది ఎవరికి నాకు ఎవరు ఎవరెవరు నాకు ఉన్నారో అది నేను అంత ఇవ్వాల్సిందండి నేను తీర్చాల్సిన బాధ్యతలు దేవుడిని సక్సెస్ఫుల్గా గ్రేట్ఫుల్గా నన్ను నిలబెట్టుకో అంతే కదా ఆ దేవుడు చెప్పిన మాట నేను చెప్పిన మాట ఏం చేయాలో పరిచర్యలో ఎలా వాడుకోవాలో అందరికీ ఉపయోగకరంగానే నా కోసమని కాదు నా గురించి దేవుడికి తెలుసు నాకు బాగానే ట్రైన్ అప్ చేశారు బాగా ట్రైన్ అప్ చేసి పెట్టే ఈ విషయంలో ఇతరుల డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా డబ్బులు ఎలా చేయాలి అనేది చాలా ట్రైనింగ్ ఇచ్చే వదిలేరు చూడండి నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒక అభ్యంతర పరుషువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబట్టవానికి మేలు చూడండి మీ దగ్గర చిన్నబిడ్డలు లాంటివారు మీ మందిరాలకి మీ సంఘాలకి మీ యొక్క చర్చెస్కి వస్తున్న వాళ్ళు ఉండొచ్చు చిన్నబిడ్డలు లాంటి వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి పెద్ద బిడ్డలు లాంటి వాళ్ళు కాదు చిన్న బిడ్డలు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని అభ్యంతర పరిచయం అనుకోండి మరి మీ పరిస్థితి చూసుకోండి అందుకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఏ చిన్న బిడ్డకి మీరు ఏం సాయం చేయాలి ఏం సాక్రిఫైస్ చేయాలో జాగ్రత్తగా అర్థం చేసుకొని చూసుకుంటూ ఉండండి ఆ చిన్న బిడ్డల్ని అర్థమైందా ఎవరిని అభ్యంతర పరచకండి అలాటోలట మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన మిక్కిలి లోతైన సముద్రంలో ముంచిపోయిబెట్టే వాడికి మేలు మరి అక్కడికి వెళ్ళిపోయాడు పాతాలానికే చిన్నది వెళ్ళిపెట్టి ఎవరికి పొట్టలన్నీ వేసుకోండి కొత్త అంతరాలు వేసుకోండి ఎందుకు హృదయం మారకపోతే ఇంకెందుకు ఆ హృదయం చిన్నబిడ్డ లాంటి స్వభావం రాకపోతే ఇంక దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు
అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరిని వలన అభ్యంతరం వచ్చినా ఆ మనిషినికి శ్రమ. చూసింది అభ్యంతరాలు వస్తాయట. అభ్యంతరముల వలన లోకానికే శ్రమ. చూసారా అభ్యంతర పరిచయ వలన లోకానికే శ్రమ అట. అభ్యంతరం రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వస్తుందో, దేవుడి విషయంలో ఎవరి వలన అభ్యంతరం వస్తుందో వాడికి బహు శ్రమ. చూసుకోండి, నీ వలన అభ్యంతరం ఎవరికి రాకూడదు. కాగా నీ చెయ్యి అయినా నీ పాదమైనా నిన్ను అభ్యంతరపరిచినయడలా, ఇప్పుడు ఏంటి మీ హృదయాలే అభ్యంతరపరచినవి. ఎందుకంటే ఆ హృదయంలోనే కదా దురాలోచనలు, దుష్టాలోచనలు, మోసపు ఆలోచనలు, ఒకరి దగ్గర దురాశలు, ఈ యొక్క అవన్నీ హృదయం నుంచి మరి హృదయాన్ని తీసి పడేయాలేమో అయితే దీన్ని బట్టి చూస్తే అవే కదా మారాలి. అసలు ఎప్పుడు మారుతాయి నీకు ప్రేమ, సంతోషం, సమాధానం, శాంతి, ఆశా, నిగ్రహం, దీర్ఘశాంతం, దయాలుత్వం, ఇవన్నీ మన లిస్టులో లేవు. దయ అస్సలు లేదు. దయ ఉండి ఉంటే నా విషయంలో ఆ రోజు మీరు అంత కర్కశంగా బిహేవ్ చేయరు, అంత క్రూరత్వంగా బిహేవ్ చేయరు మీరు. నేను చాలా హర్ట్ అయ్యాను ఆ రోజు. మా ఆంటీ ఆస్తి, మా చిన్న అన్న ఆస్తి 8 కోట్ల వరకు మీరు తినేసి మండ చూపించేస్తారా నాకు. ఈ చర్చిల్లో ఇలాంటి దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వెళ్ళి తినేస్తున్నారో, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నారు. నా లాంటి వాళ్ళు హట్ అవుతారు. తేలిగ్గా లెక్క చెప్పేస్తారా నాకు ఎవడి వలన అభ్యంతరం వస్తుందో, ఎవరు నాకు ఆ రోజు దొంగ లెక్కలు చెప్పారో. శ్రమ వారికి శ్రమ. నీ చెయ్యి అయినా నీ పాదమైనా నిన్ను అభ్యంతర పరిచినయాళ్ళ, దాని నరికి నీ వద్ద నుండి పారవేయమంటున్నారు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు నీ చెయ్యి నీకు అభ్యంతరపరుస్తుంది, నీ కాలు నిన్ను అవ్వదు, వెళ్ళకూడదు అన్న చోటకి నీ కాలు తీసుకెళ్తుంది, వద్దన్న పని నీ చెయ్యి చేస్తుంది, వాటినే నరికి పడేయమంటున్నారు దేవుడు. హృదయం వరకు రానే లేదు. ఇప్పుడు మరి మీ హృదయంలోంచే వస్తున్నాయండి నీకు ఈ దురాలోచనలు, ఇవన్నీ అబద్ధాలు, అపవిత్రత అంతా హృదయంలోంచి. అక్కడ ఎక్కడ పరిశుద్ధత లేదు. మరి ఆత్మకి స్థానం ఇవ్వరా మీ హృదయంలో? పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వరా? హృదయాలు మార్చుకోరా? నేను అందరికీ చెప్తున్నాను, దేవుణ్ణి ఎరగలేని వాళ్ళకైతే నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చిన్న బిడ్డల్లా మార్చబడాలంటే, మీ హృదయాలు మార్చబడాలంటే మీరు యేసయ్యని నమ్ముకోండి. అవి ఎంత కఠినమైన హృదయాలైనా మార్చేయగలరు. యేసయ్యని నమ్ముకొని పరిశుద్ధాత్మకి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. ఇప్పుడు పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వట్లే చాలామంది వాళ్ళ దయ కనబడదు, దీనత్వం కనబడదు, దీర్ఘశాంతం కనబడదు. ఎందుకంటే హృదయంలో పరిశుద్ధాత్మ లేరు. పరిశుద్ధాత్మ ఉండే ఉంటే ఆశా నిగ్రహం ఉంటుంది, దయ ఉంటుంది, దయాలుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. ఆశా నిగ్రహం ఎవరిలో కనబడట్లేదు. మరి అంటే అక్కడ లోపల ఆత్మ ఉన్నట్ట లేనట్ట? నేను అసలు పట్టించి పట్టించుకోనంటూ వదిలేద్దు, కానీ ఇది మీ అందరి ఆత్మల రక్షణకి కారణభూతమైనదని దేవుడు నాకు ఆ ముందు రోజు, ఆ రోజు మీరు 10 నిమిషాల ముందు నాకు ఫోన్ చేస్తున్నారు, అంటే చిన్నాన చనిపోయేది చూపించారు నిజమే. అక్కడే ఒక బాధ్యత నాకు అప్పగించారు ఆ 15 రోజుల ముందే, చనిపోవడానికి ముందే. ఆ తర్వాత కూడా నేను మీ చిన్నాన చనిపోయేదానికి మీరు ఫోన్ చేసేదానికంటే 10 నిమిషాల ముందే దేవుడు మీ గురించి మాట్లాడారు. అది యథార్థంగా అక్కడికి వచ్చాక అంతా జరిగిపోయినాక నాకు అర్థమైపోయింది, మీ ఆత్మలన్నీ కూడా రక్షింపబడాలంటే నేను మాట్లాడాలి ఖచ్చితంగా. మళ్ళీ నేను మొన్న కూడా కామైపోదామని కూర్చునిపోయాను, మళ్ళీ దేవుడు వెళ్ళి మళ్ళీ లేపారు. మీ అందరి ఆత్మల రక్షణ నాకు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఎలాగా మీరు రెక్టిఫై చేసుకోవాలా, ప్రతి పైసా కూడా మీరు వచ్చేయాలి, ఇక్కడికి వచ్చేయాలి ఖచ్చితంగా. ప్రతి పైసాకి లెక్క చూసి జాగ్రత్తగా తెచ్చేయండి. దేవుడు దైవ రాజ్యం నిమిత్తం ఇక్కడ ఒక దేవుని మహిమార్థమే ఇక్కడ మందిరం కట్టబడితే దేవుడికి మహిమ వస్తుంది. మీ హృదయాలన్నీ మార్చుకొని శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మ కోసం రొమ్ము కొట్టుకోండి.
ఆత్మ పైనుండి క్రమరంపబడినప్పుడు అప్పుడు దేవుడు మీ విషయంలో డెసిషన్ ఏంటి అనేది అప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఆ చర్చలకు మీ స్వార్థం కోసమే కట్టుకున్నారు మీ స్వార్థం కోసమే వెళ్ళి ఆ ఏడు చేసుకుంటారు చేసుకోండి దేవుడి పేరు మాత్రం చెప్పకండి హస్తకృతాలయాల్లో దేవుడు నివసించు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతున్నాడు వాని దగ్గరికి వచ్చి నివాసం చేస్తా ఆ విధంగా నా దగ్గరికి వచ్చి మీనాటి స్వార్థపరులందరి దగ్గర నలిగి 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 విరిగి నలిగి ఆయన సన్నిధిలో నేను వంగి వంగి దీనత్వం కలిగి ఉన్నాను గనక ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నానో వారి దగ్గరికి నేను వస్తాను నివాసం చేస్తాను ఆ మాటే చెప్పారు నేను దీనికోసం యావిగేషన్ పడుతూ ఉంటే అది వచ్చే టైంకి వస్తుంది కట్టబడాల్సిన టైంకి మందిరం కట్టబడుతుంది మందిరానికి పునాది వేయబడుతుంది ఖచ్చితంగా కానీ నువ్వు విరిగి నలిగి నాకు చెప్పక్కర్లేదు నా పరిస్థితులే నన్ను విరగొట్టేసి నల్లగొట్టేసి దేవుడు నాకు నన్ను ఒక గొప్ప బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చడానికి ఆ పరిస్థితులన్నీ నాకు ఇప్పుడు నాకు ప్రతి ఒక్క ఆత్మ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా మీకు ప్రతి ఆత్మ నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆత్మల యొక్క విలువని నాకు దేవుడు చూపించారు కనుక ప్రతి ఒక్కరు రక్షింపబడ్డం హృదయాలు మార్చబడ్డం ఇంపార్టెంట్ పేరుకి భక్తో ఆ విధంగా ఆ యొక్క అనుభవాల్లోంచి వచ్చిన బాధ్యత ఇది సాక్రిఫైస్ చేశాను కాదని నేను అనట్లేదు మరి రిటర్న్ దేవుడు కూడా అంతకంటే ఎక్కువగానే నా విషయంలో బాధ్యత తీసుకుంటారు కదా మానేసరే రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించట నీకు మేలు మీకు ఇందాక ఎగ్జాంపులే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడ ఇష్టానుసారం తిరుగుతుంది దేవుడిని వదిలేసి ఏవో ఈ పూజలు పునస్కారాలు అంటే ఆత్మ బయటకు వచ్చేసింది ఇక్కడి నుంచి వెళ్ళదు ఆత్మ స్టిల్ ఉందో ఏటో మన నాకు తెలియదు మీరు చేసే పనుల వలన మీ ఆత్మ ఎంతో క్రష్ అయిపోతుంది ఆత్మ ఎంతో నలిగిపోతుంది ఆత్మని జయి ఆత్మకి జయం ఇవ్వండి శరీర క్రియలు చంపుకోండి ఈ దురాశలన్నీ వదులుకోండి ఆశా నిగ్రహం అనేటువంటిది ఇవన్నీ ఎలా వస్తాయి రొమ్ము కొట్టుకోండి పరిశుద్ధాత్మ కోసం అప్పుడు నీతి దిగుతుంది అరణ్యముడకు దిగుతుంది నీతి ఆటోమేటిక్గా నీతిమంతులు అయిపోతారు మీరు ఎప్పుడు ఆత్మ మీలో వచ్చి నివాసం చేస్తారు ఎలాంటి పరిస్థితులు అది అరణ్యమైన అరణ్యం లాంటి పరిస్థితులైనా ఎడారి లాంటి పరిస్థితులైనా నీతిని సత్యాన్ని మీరు వదలరు రెండు చేతులు రెండు పాదములు కలిగిన చాగ్నిలో పడవేయబడుట కంటే కుంటువాడుగాను అంగహీనుడుగాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు కదా చాలా బాధ అండి ఇక్కడ ఈయన కూడా ఆ రోజు చనిపోయిన ఆయన ఆ నిప్పు అయిపోయి అగ్గిలో అగ్గి చుట్టూ ఉంది దేవుడు చూపిస్తున్నాడు అగ్గి నిప్పు అయిపోయింది అగ్నిపు వెన అదంతా అగ్గి ఉంది ఆయన అంటే నాకు చూపిస్తున్నారు అంటే ఆయన ఇలా బుర్ర మీద చేపెట్టి ఇలా కూర్చొని పాపం అప్పుడెళ్ళి బాధపడితే ఇంక ప్రయోజనం ఏంటండి సమయం ఉన్నప్పుడే కదా మీరు చక్కబట్టుకోవాలా నాకు ఆత్మ యొక్క భారం బాధ్యత దేవుడు అప్పచెప్పారండి డైరెక్ట్గా ఆత్మలనే చూపిస్తుంటే ఇంకే ఏమాత్రం భయం లేకుండా నేను ఎలా ఉండగలుస్తాను బాధ్యత లేకుండా ఎలా ఉండగలుస్తానండి ఆత్మల పరిస్థితి ఏంటో నాకు తెలిసిన తర్వాత నేను ఎలా ఉండగలుస్తాను మీరేనా చెప్పండి నాకు ఎప్పుడో చూపించేవారండి నా ఒకసారి నా 6 నెలల గర్భిణీ పోయింది నాది చాలా బాధపడుతున్నాను దుఃఖపడుతున్నాను 6 నెలలు మోసాను నాయన తీస్తావా నా బిడ్డని ప్రాణం తీస్తావా అయ్యా అంటే అది ఉంటే ఇంకా ఎంత సాధించడం మరి నాకు తెలియదు ఎందుకంటే రాబోయే పరిస్థితులు ఇలా ఉంటాయి కదా నాకు ట్రైన్ అప్ చేయాలి కదా అనేసి నువ్వేం బాధపడకు నీ బిడ్డలు నా దగ్గరే ఉన్నారని ఏసీ చుట్టూ పిల్లలు ఇలా తిరుగుతున్నారండి గింతుకొని ఆడుకొని
గర్భంలో ఉండే బిడ్డలు పోయినా అంతేనండి. ఒకసారి పిండం అయిపోయింది అంటే అది ప్రాణం వచ్చేస్తుంది దానికి, అంటే ఆత్మ వచ్చేస్తుంది దానికి. ఇవి వెళ్ళిపోతాయి, పడిపోయిన పిండాలు కూడా వెళ్ళిపోతాయి దేవుడి దగ్గరికే, అక్కడ పెరుగుతాయి అంట. మరి మా అమ్మ ముసలావిడ లేదండి, పెద్ద ఆవిడే కదా, కానీ దేవుడు చూపించినప్పుడు హాఫ్ వయసు, చాలా వయసులోనే ఉంది, వయసుగానే ఉంది మా అమ్మ, వయసులోనే. నేను చిన్నప్పుడు నేను మా అమ్మని చూసినట్టుంది. నేను చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో అలాగ ఉంది, చీర కట్టుకుని వయసు. కానీ సీతమ్మ మరి మారలేదు, అలాగే ఉంది, సేమ్ ఇక్కడ ఉన్న సీతమ్మలాగే ఉంది. ఎక్కడో మరి పాటలు పాడుకుంటుంది ఒక లోన్లీ ప్లేస్లోనా, మరి ఎక్కడ మేఘాల్లో కాదు, మరి సీతమ్మ ప్లేస్ ఏటో మరి నాకు తెలియదు. ఎందుకంటే లాస్ట్లో ఆవిడ పాడు చేస్తారు కదా, అలా సరిగ్గా వచ్చిన వాళ్ళు సరిగ్గా దేవుని సన్నిధికి రానివ్వరు. మీరు మీ ఆత్మలు ఎక్కడికి వెళ్తే మీకు అవగాహన లేదు, వచ్చిన వాళ్ళనే ఆత్మలు రక్షింపబడినివ్వరు. మధ్యలోనే ఆ పాపారావుని మధ్యలో డైవర్ట్ చేస్తారు, ఆ సీతమ్మని మధ్యలో డైవర్ట్ చేసేస్తారు. ఎందుకు అభ్యంతరపరచకూడదు ఎవరిని, వచ్చిన వాళ్ళని అసలు అభ్యంతరపరచకండి. వాళ్ళకి చాలా శ్రమ ఇప్పుడు, ఇప్పుడు ఎలాగో స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేస్తారు, దేవుడు వస్తారు, వచ్చిన వాళ్ళు వస్తారు, రాకుండా ఉండరు. అభ్యంతర కారణాలుగా మాత్రం మీరు ఉండకండి దయచేసి. మధ్యలో ఆవిడ పాడు చేస్తారు, మరి ఎంత ఎక్కడ ఉందో తెలియదు కానీ మొత్తానికి హల్లెలూయా 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 అని చెప్తుంది, పాటలు ఇలా పాడుతుంది. కాకపోతే సీతమ్మ సీతమ్మలాగే ఉంది, ఆవిడ వయసు గట్ట మారలేదు. ఆ చీర అది తెల్ల చీర కట్టుకుంది, మూతక చీర. ఈయన లుంగి పంచిని షర్ట్ ఎప్పుడు వేసుకుంటారు కదా, ఆ బ్లూ లుంగి పంచి ఆ వైట్ షర్ట్తో తిరుగుతుండ చిన్న అన్న. ఈయనేమో ఇక్కడ, ఆయనేమో ఆ పాతాళంలో ఒక మూల అగ్నిగుండంలో, అగ్నిగుండంలో ఆయన మస్ అయిపోయి బొగ్గు అయిపోయిన ఆత్మలా కనబడుతుంది. పాపారావు కూడా ఇక్కడ, పాపారావులా లేడు, పాపారావు కూడా వయసునోడు అయిపోయింది, కళ్ళు ఎంతెంత లేస్తుంది. ఆ కళ్ళు ఎందుకు పెద్దవి అయిపోయావు మరి, నాకు అర్థం అవ్వలేదు. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడి కంటే కుంటువాడవుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించటం నీకు మేలు. ఒకవేళ చూడొద్దని నీ కన్ను చూస్తుందా, ఆ కన్ను తీసి పడేయమంటున్నారు దేవుడు. ఎందుకంటే రెండు కళ్ళు కలిగి ఆ యొక్క నరకంలోకి వెళ్ళేదానికంటే ఆ కళ్ళు అభ్యంతరపరిచిన కన్నుని తీసిడం బెటర్. కన్ను తీసి పడే, ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచి చెయ్యి తీసిపడే, కాలు అభ్యంతరపడితే కాలు తీసిపడే అంటున్నారు. నాలుగులోంచి మాటలు చెడ్డ మాటలు అవన్నీ వస్తే నాలుగు కూడా తీసుకొని ఇంకేంటి ఏం చేస్తున్నాను. రెండు చేతులు రెండు పాదములు కలిగి నీ చాగ్నిలో పడ, నీ హృదయమే మరి అయితే హృదయం తీసి పడిలేవు కదా. ఆ హృదయంలోకి ఎవరు రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. ఆ దురాలోచనలు ఆ దుష్టాలోచనలు అబద్ధాలు అపవిత్రత అన్నీ మార్చిబడి ఆ దాని ప్లేస్లో దయాలుత్వం దీర్ఘశాంతం మంచితనం అసానిగ్రహం ప్రేమ సాత్వికం సహనం ఇట్లాంటివన్నీ లక్షణాలు రావాలంటే నీ హృదయంలోకి నీ క్రియలే నీకు తెలుస్తాయి. నీ క్రియలు ఏంటో నీకు నీకే తెలిసిపోద్ది. నువ్వు కఠినంగా ఉన్నావా ప్రేమగా ఉన్నావా, నీ హృదయం మెత్తగా ఉందా గట్టిగా ఉందా, నీ హృదయం ప్రేమగా ఉందా అది దౌర్భాగ్యంతో నింపబడి ఆ యొక్క కల్మషం కుళ్ళుతో ఉందా, అది నీకే తెలిసిపోద్ది. నీ హృదయం అసలు ఏం ప్లాన్స్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఒకవేళ షోయింగ్ షోయింగ్ నువ్వు చేస్తున్నప్పటికీ నాకు ఆత్మ వచ్చింది, నేను ఆత్మపూర్ణాలనే ఆత్మపూర్ణుడే అనుకున్నా, ఆ హృదయంలోంచి అది రావట్లేదు కదా. ఆత్మకు ఉండే లక్షణాలు మరి నీలోంచి రావాలి కదా, ఆత్మ ఫలాలు కనబడాలి కదా అక్కడ. మరి కనబడట్లేదు అంటే ఆత్మ లేనట్టు, భ్రమలో ఉండకు, పేరు చెప్పుకోకు, లేదా షో చేయకు, మనుషుల ముందు సంఘస్థుల ముందు షో చేయకు ఆత్మ వచ్చింది నేను ఆత్మకూర్ణుడిని. బయట కలిసినంత ఈజీ కాదు, హృదయంలో నా హృదయం హృదయం మార్చబడాలి. అది రాతి గుండె ఉండకూడదు, మాంసపు గుండె ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నువ్వు నింపబడినావో ఆత్మఫలాలు బయటకు వస్తాయి కదా, ఆ ప్రేమ ఆ సమాధానం ఆ శాంతి ఆ సహనం ఆ ఓర్పు అవన్నీ వస్తాయి కదా. మరి అవి రావట్లేదు, నీ కఠినత్వం ఆశ దురాశ దుష్టత్వం ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి. మరి ఆత్మ నీలో నివసిస్తే ఆత్మఫలాలు కదా బయటికి రావాలి. అక్కడే నువ్వు అబ్జర్వ్ చేసుకో ఏ ఆత్మ నీలో పనిచేస్తుందో, దుష్టాత్మ ఆ యొక్క దురాత్మ పనిచేస్తుందా దైవాత్మ పనిచేస్తుందో నీకు అక్కడే అర్థమవుతుంది.
నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచినీయుడ దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయపట్టు కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒక నైన్ను తృణీకరింపకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందిరని. ఆ దూతలండి తండ్రి ముఖాన్ని చూస్తారు. ఈ చిన్న బిడ్డలకి ఒక్కొక్కరికి ఒక దూత ఉంటుంది. మనం చెప్పాను నా కూతురు దగ్గర ఒక దూత ఉంది. నా కూతురు ఫోన్ చేసినట్టు నాకు ఫోన్ చేస్తుంది. ఎంత అద్భుతం అండి. క్లియర్గా చూపించారు నాకు. ఇదివరకే చూపించారు చాలా సంవత్సరాల కిందటే దూతల్ని. బట్ అలాగలాగలే మొన్న రీసెంట్గా క్లియర్గా చూపించారు. యేసు ప్రభు పక్కనే ఉంది ఆ దూత. అదే ఫోన్ చేసింది. ఆ దూత నాకు ఫోన్ చేసింది నా కూతురులాగా. అది ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా. దాని ఫోన్లోంచి కాల్ లేదండి. బట్ నా ఫోన్కి అది కాల్ చేసినట్టు కాల్ ఉందండి. మీరు అర్థం చేసుకోండి. అది నేను పెట్టాను కూడా ఆల్రెడీ షేర్ చేసుకుంది. దాని ఫోన్లోంచి కాల్ చేయలేదు అది యాక్చువల్గా. కానీ నా ఫోన్లో ఆ ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టు కాల్ ఉంది. మరి ఎవరు చేసినట్టు అప్పుడు ఎవరు చేశారో దేవుడు చూపించారు. దూత దాని అది అది అక్కడ ఆపదలో ఉన్నట్టు ఇక్కడ దూత ఫోన్ చేసింది. ఈ దూతలు ఈ చిన్న బిడ్డల దగ్గర పెట్టిన ఈ దూతలు అనేది పరలోకంలో తండ్రి ముఖాన్ని రోజు చూస్తారంట. కన్నీరు మున్నీరుగా చింతల్ని విలపించేది పాపం. శుభం కాడు పడాలి కదా మరి దానికి. మరి అన్నాళ్ళు అలాగ వినిపిస్తా ఒకదానికి ఒక దగ్గర మరి ఎండ్ పాయింట్ ఉండాలి కదా. అదే అనమాట ఆ కాల్ అనమాట ఎండ్ అవ్వడానికి. ఒకేసారి నాలుగు ఆత్మలు రిలీజ్ అయిపోయి ఆ రోజు. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఆ దేవుడు దెబ్బకి ఇంకా తేరుకోలేదు. అది నాలుగు ఆత్మలే కాదు ఇంకా చాలా ఆత్మలు ఆ టైంలో ఆ దేవుని దూత ఆ యొక్క దైవ కార్యం అనేది చాలా హృదయాల్లో జరగడం నేను చూశాను. అగ్ని అంటుకుందనమాట. పరిశుద్ధాత్మ కార్యాలు దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయి. ఈ చిన్నవారిలో ఒక్కరినైన తృణీకరింపకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందన్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమని చూచుందిరని మీతో చెప్పుచున్నాను. చూస్తారు ఈ యొక్క చిన్నవారిలో ఒక్కటైనా తప్పిపోవడం అనేది దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళటి వాళ్ళకి మీరు అభ్యంతరపరచకూడదు. మీకు అర్థమైందా? చిన్న బిడ్డల్లాగా ఎవరు ఉన్నారో మీ దగ్గర చూసుకోండి చాలా జాగ్రత్తగా. సంఘాల్లో సేవకులు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా జాగ్రత్తగా అలాంటి అభ్యంతరపరచుకోండి. వాళ్ళు నశించుకోవడం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అర్థమైందా? అదే మరి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే వెళ్ళి వెతుక్కుంటారు కదా ఎక్కడ ఉందో అని. ఆ చిన్న బిడ్డలు అట్లాంటి బిడ్డలు నశించుకోవడం దేవుడికి ఇష్టం ఉండదు. వాళ్ళకి అభ్యంతరపరచకూడదు. ఎందుకంటే వీని దగ్గర ఉండే దూతలు ఎప్పుడు తండ్రి ముఖాన్ని వస్తాయంట. ప్రతిరోజు తండ్రి రియాక్ట్ అవుతారు, దూతలు రియాక్ట్ అవుతారు, యేసుప్రభు రియాక్ట్ అవుతారు, పరిశుద్ధాత్మ రియాక్ట్ అవుతారు. ఎంతమందిని మీరు హర్ట్ చేస్తున్నారు చూసారా? అక్కడ అదే జరిగింది. పరలోకమే రియాక్ట్ అయింది. ఎందుకంటే అది బాధపడితే నేను బాధపడతాను కదా. నేను ఇప్పుడు బాధపడ్డాను రియాక్ట్ అయిపోతాను. అది బాధపడితే మరి దానికి ఒక దూతను పెట్టారు కదా నా బాధపడినాక. ఆ పిల్లలు యవనస్తులు అంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కదా. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. దానికి మనం ఏం చేయలేము. కానీ వాళ్ళ బాధ్యత మనం తీసుకోవాలి. ఆ పిల్లల బాధ్యత. వాళ్ళు బాధపడితే మనము బాధపడతాం తల్లిదండ్రులుగా. అవునా? వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి చిన్న బిడ్డ స్వభావం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. ఆ పిల్లలకి అలవాటు చేసినప్పుడు వాళ్ళు చిన్న బిడ్డలాగా చిన్నప్పటి నుంచే వాళ్ళు మంచి స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. అక్కడ దూతను పెట్టారు. ఎప్పుడో పెట్టారు. ఎప్పుడో ఉంది దానికి దూత. నాకు ఇదివరకు చాలా సంవత్సరాల కిందటే చూపించారు ఆ విషయం. అలాగ పరలోక దర్శనాలు నాకు చాలా, ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడో వచ్చింది కదండి. రక్షింపబడినప్పుడే నాకు రక్షణ వస్త్రాలు అని కార్డు మీద రాసి రక్షణ వస్త్రాలు అని ఎర్ర అక్షరాలు
బ్లడ్ తో రాసినట్టు రక్షణ వస్త్రాలు అని చూపించారు. నేను రక్షింపబడినప్పుడు నాకు అక్కడే వచ్చింది విజయనగరంలో. బాప్తిసం తీసుకున్న రోజు నిశ్చయంగా నేను నాతో కూడా పరదేశంలో ఉండు అని వాళ్ళతో వచ్చింది చూసారు. కనుక అందరూ మార్పు నుండి చిన్న బిడ్డల్లాగా మార్చబడాలని. ఎలాగా స్వభావం వస్తుందంటే పరిశుద్ధ ఆత్మనికి మీ హృదయంలో స్థానం ఇవ్వాలి. మీకు అర్థమైందా? వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అభిషిక్తులు అనబడ్డే వారు కూడా చాలా హెచ్చించుకుంటున్నారు. హెచ్చించుకోవడం అస్సలు దేవుడికి ఇష్టం లేదు. ఆలయ పరిశుద్ధులు మిగతా వాళ్ళు కారు అన్నట్టు కూడా ఉండకూడదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పటికీ చాలా హెచ్చింపు ధోరణి ఉంది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మని కాకుండా ఏమంటున్నారంటే చిన్న బిడ్డను చూపించి మీరు ఇలాగ ఈ చిన్న బిడ్డలాగా ఎప్పుడు మార్చబడతారో ఎప్పుడు తగ్గించుకుంటారో అలాంటోళ్లే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇప్పుడు నేను మీరు ఎగ్జాంపుల్ చూపించిన వాళ్ళు అట్లా మార్చబడిన వాళ్ళే వాళ్ళ చిన్నపిల్లలే. మా అమ్మకి 75 సంవత్సరాలు ఎంత వచ్చినా ఆవిడ చిన్నపిల్లలాగే బిహేవ్ చేసింది. నిజమే, అది వాస్తవమే. ఆడు కోపం వస్తే తిట్టేసి అలాగ ఉండేది తప్ప, అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి మేలు చేయాలన్న ఉద్దేశమే తప్ప ఎవరికి కీడు చేయాలన్న ఆలోచన ఆ పాపారావు కానీ మా అమ్మకు కానీ ఎప్పుడూ లేదండి. వాళ్ళకున్నవే పెట్టేవారు ఎవరికైనా. చెప్పాను కదా మీకు, ఈవెన్ అందరినీ చూసినట్టే మా అమ్మ బజార్ వెళ్ళిద్దండి. బజార్ వెళ్ళి ఒక 2 కేజీలు ఆవిడకి నచ్చిన చేపలు మాంసం అన్నీ తెచ్చేస్తుంది కదా. అందరికీ పంచిది, మొత్తం అందరికీ పంచి మేము ఉన్నామని గుర్తుపెట్టుకొని మాకు పిలిచి ఇచ్చేది అనమాట. మా చిన్నిని పిలిచి, లేకపోతే లాస్ట్ టైంలో లాస్ట్ మూమెంట్లో మా చిన్ని బాగా వంట చేసి నేర్చుకుంది అది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ మామ దగ్గర. సో దీని చేత వండించేసి అందరికీ పంచడం దాన్ని నచ్చింది కాదు. ఆ టైంలో మాత్రం నా చేత అంతా వండించి అంతా పంచేస్తుంది మమ్మీ అనేది అది. ఆవిడ ఓపిక లేకపోయినా వెళ్ళి బజార్ నుంచి వెళ్ళి తెచ్చి వండిసి అందరికీ పంచిది, అట్ ద సేమ్ టైం మాకు షేర్ ఇచ్చింది ఎంత కొంత. ఇవ్వలేదని మన మండలానికి లేదు. అలా చూసేది ఇతరులను కూడా. నేను చెప్తుంది మేమేదో ఇంట్లో వాళ్ళము అలా చూసేది కాదు. పండగలకు గట్ట ఏమైనా స్పెషల్స్, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ స్పెషల్స్ అక్కడ ఉన్నాయి కదా ఆ పదార్థాలు మళ్ళీ తర్వాత తినొచ్చని ఎవరైనా ప్లాన్ చేశారనుకోండి, మళ్ళీ చూసేసరికి అక్కడ ఏమీ ఉండవు. అవి ఎంత కాస్ట్లీ, అది మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఇంకేమైనా స్వీట్లు కావచ్చు ఏమన్నా కావచ్చు ఎవరికైనా నచ్చొచ్చు, మరుక్షణానికి అవి ఉండవు, అక్కడ ఖాళీ అయిపోతుంది. అలాగనమాట ఇతరుల్ని అలా ప్రేమించే. ఒకేసారి ఒక 10 గిన్నెలు ఎవరికైనా ఇచ్చింది అనుకోండి, అలిస్తారే తిరిగి ఈవిడికి ఉన్నంత ఉంటుంది ఏటానికి. అలా గిన్నెలన్నీ అందరికి ఇచ్చి నేను తీసి నా దగ్గర ఉండిపోయాను నాతో గొడవలు అడిగి. నేను చెప్తాను మా అమ్మ సంగతి అది. అలా ప్రేమించేది మనుషుల్ని. మీకు అర్థమైందా? ఆవిడ చనిపోయేసరికి బ్యాంకులో బ్యాలెన్స్ 1 రూపాయి లేదండి. ఆవిడ జీతమే అంటే జీతం తీసుకున్న వెంటనే కదా బాగాలేదు. ఆ ముందు 2 రోజుల ముందే మా చిన్ని ఆ అమ్మాయి వెళ్ళారు, ఆ నెల జీతం కూడా లేట్ అయింది. అందువలన ఆ జీతం డబ్బులే ఉండిపోయాయి ఆ బీరువాలో. మాకు దొరకలేదు, ఎక్కడో పెట్టేసింది సీక్రెట్లో, లాస్ట్లో దొరికింది ఒక 3.5 నెలల తర్వాత ఎప్పుడో చూసాను. అంతే తప్ప ఆవిడకి బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి లేదు. నెలకి 40 వేలు వరకు వచ్చేది ఆవిడకి దగ్గర నాకు కరెక్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ 40,000 వచ్చేది ఆవిడకి. జనరల్గా అందరూ మరి ఎంత కొంత ఉంచుకుంటారు కదండి, మరి ఎవరికి ఇచ్చేసేదో ఏంటో మరి మనకు తెలీదు. లాస్ట్ మూమెంట్లో మా అమ్మకి నా మీద ఇంకా కోపం వచ్చి 200 ఇచ్చింది. ఫస్ట్ 1000 రూపాయలు 2000 ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చిందో, మరి 200 కూడా ఒకసారి ఇచ్చిందండి. ఎప్పుడు ఇచ్చింది? అంతకంటే ఇవ్వలేనే మరి, నాకే చాలా బాధ్యతలు అనేసింది. మరి ఎవరికి ఇచ్చేది మరి తెలియదండి. అలాగ ఆవిడ ప్రేమించేది. మీకు అర్థమైందా? చికెన్ కదా అంత కాస్ట్లీ కదా, దాంట్లో ఆవిడ 1 కేజీ నూనె వస్తుంది. 1 కేజీ చికెన్కి 1 కేజీ నూనె వస్తుంది. ఎంతో చాలా ఫ్లేవర్డ్గా చాలా మసాలా గిషాలన్నీ దట్టించేస్తుంది. ఆవిడ తిన్నది ఎంత ఉండదు, పంచిందే ఎక్కువ.
చూసారా, అందులో ఒక షేర్ మాకు కూడా ఇచ్చేది, అందరికి ఇస్తూ ఇస్తూ మాకు కూడా ఇచ్చేది. నా కూతురు ఉండితే మాత్రం కొద్దిగా ఎక్కువే వచ్చేది షేర్. అదన్నమాట విషయం అక్కడ. అర్థమైందా? మేము మాత్రం మాకు ఏటుంటే అదే తినేవాళ్ళం అండి. మాకు ఆ రోజుకి దేవుడే పప్పు ఇస్తే పప్పే, నా కూతురు నన్ను తిట్లు. మా నాన్నదగ్గర నుంచి ఎందుకు తెచ్చావు, అక్కడి నుంచి ఎందుకు తెచ్చావు? ఎందుకు వాళ్ళందరూ బాగా డబ్బు ఉన్నవాళ్ళండి, వీళ్ళ డాడీ వాళ్ళు బాగా సంపాదించుతారు. అక్కడ ఉంచిస్తావు కాదు, ఎక్కడికి తెచ్చిస్తావు? నాకు తిండే శుభ్రంగా పెట్టవు, నాకు ఇది పెడతావు, నాకు ఎప్పుడు ఈ పప్పే పెడతావు, నాకు ఎప్పుడు ఇదే పెడతావు. నా కూతురు బాధ అంతా అదే. చివరికి నన్ను తిట్టి 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 అదే ఉద్యోగం సంపాదించుకుంది. అలాగే మా మమ్మీకి అదినట్టు లేదురా బాబు అనిసి అదే సంపాదించుకుంది. దానికి దేవుడు మళ్ళా ప్రతిఫలంగా ఏంటి అనేది నాకు ఆ బాధకి ఆ వేదనకి ఆ యొక్క దీనికి ఉంటాయి కదండి. దేవుడు ఏది చూసి చూడటం లేదు సరే, ప్రతిదానికి లెక్క ఉంటుందండి, ప్రతిదానికి లెక్క ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పులు తప్పులే, ఆ తప్పులకి శిక్ష కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు కదా. అన్నిటికీ లెక్కే ఆయనకి. జాగ్రత్త అండి, దేవుడి పేరు చెప్పుకొని హృదయంలో ఏమాత్రం మార్పు లేకపోతే చాలా కష్టం. చిన్న బిడ్డ వంటి స్వభావం, మీకు చిన్న బిడ్డలు అంటే ఎవరో తెలియదేమో, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. ఎంత ముసలోళ్ళైనా మీరు, ఎంత వయసులోనైనా, ఎంత పొడుచోళ్ళైనా, ఎంత ఇదైనా సరే, మీరు చిన్న బిడ్డల్లా మారిపోవాలి, హృదయం అలా మారిపోవాలి. కాకపోతే ఈ దినాల్లో చిన్న బిడ్డలకే లేనిపోయినవన్నీ నేర్పించేస్తున్నారు ఈ పెద్దోళ్ళు. ఏ చెప్తా, చిన్న బిడ్డలకి చిన్న బిడ్డల్లా కూడా ఉంచట్లేదు. రోజులు అలా మారిపోయి వాళ్ళకి ఏం డ్యాన్సులు నేర్పిస్తున్నారు, ఏంటి పరిస్థితి అర్థమవ్వదు. ఈ ఏరియాలో పిల్లల్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. చిన్న పిల్లలు అండి, డ్యాన్సులు డ్యాన్సులు, ఆర్కెస్ట్రాలు గీర్కెస్ట్రాలు పెట్టుకొని ఇష్టానుసారంగా ఎంతుతారు అక్కడ. చాలా చిన్న వయసు నుంచే తాగడాలు అలవాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క మీడియాను బట్టి ప్రేమలు వడ్డీ వాళ్ళకి, బ్రేకప్లు ప్రేమలు ఇవన్నీ వద్దమ్మా. పిల్లల్లారా పెద్దల్లారా ఇవన్నీ వద్దు, ఇవి మిమ్మల్ని రక్షించవు, వదిలేయండి అవన్నీ వదిలేయండి. మీ హృదయాలు దేవుడికి ఇవ్వండి. ఎందుకు అంటే నేను ఇవి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, ఎన్నిసార్లు నరకం ఉంది, స్వర్గం ఉంది. నరకం అంటే భయంకరమైన అగ్ని, అగ్నిలో పడాలి, అగ్నిలో కాలాలి, యుగ యుగాలు కాలాలి. ఒక రోజుతో అయిపోదు, ఒక పూటతో అయిపోదు. దేవుడు నమ్ముకొని దేవుడు పనిచేస్తూ ఇలాటోళ్ళే వెళ్ళిపోతూ ఉంటే అసలు దేవుడు జ్ఞానం లేకుండా, దేవుడు అంటే ఎవరో తెలియకుండా నీకు నచ్చినట్టు నీ జీవితం అంతా వృధా చేసుకుంటూ ఉంటే మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది నీకు, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచే నీ జీవితాన్ని హృదయాన్ని పాడు చేసుకుంటా అంటే మరి నీ పరిస్థితి ఏంటి? రేపు ఇప్పుడు భూమి మీద నీకు ఆరోగ్యం బాగోదు, రేపు నిత్యత్వంలోనూ కూడా నువ్వు చేరవు, నరకంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. దయచేసి హృదయాలు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి, చిన్నపిల్లల స్వభావం పెట్టుకోండి. నేను ఇక్కడ కింద మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి 11 గంటల నుంచి 5, 6, 7, 8 వరకు కూడా ఉంటున్నాను ఈ మధ్య. సో మీరు దయచేసి రండి, కరెక్ట్గా 11 నుంచి 5 వరకు ఈ లోపల మీరు రండి, నిత్యత్వానికి బాటలు వేసుకోండి. దయచేసి ఎవరు నరకం జోలికి వెళ్ళకండి, నరకంకి వెళ్ళాలన్న ఆలోచన పెట్టుకోకండి. దయచేసి ఇప్పుడే చెప్పాను ఆ యొక్క ధన ఆత్మని ఎంత ఆశిస్తుంది దేవుడిని, కానీ ధన ఇంకా క్రమపరచబడలేదు. కానీ ఆత్మకి దేవుడు అంటే ఇష్టం, అలాగా మీ లోపల ఉండే ఆత్మలకి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. ఒకసారి ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది ఆత్మ దేవుడు ఆత్మతో లింకప్ అయితే ఎట్లుంటుందని. మీకు అర్థమవుతుంది మీ ఆత్మ ఎప్పుడు సత్యాన్ని అన్వేషిస్తుంది. ఆవిడ నేను పిలిచినా పలకకపోయినా నా పనిలో నేను ఉన్నా ఆవిడ ఎప్పుడు నన్ను పలకరిస్తుంది పాప, అంటే ఆత్మ లింకప్ అయిపోయింది అక్కడ. చూసారా, ఆవిడ ఆత్మ నా ఆత్మతో లింకప్ అయింది. దేవుడు అలాగే ఏర్పాటు చేశారు. అందుకే ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళట్టు, నేను ప్రత్యక్షంగా చూసిందే నేను చెప్తాను, చూడండి నేను చెప్పను. నేను దేవుడిని అడుగుతున్నాను, దేవ ఏంటి నాయన ఆత్మ ఇక్కడ ఉండిపోయింది అని.
శరీరాన్ని గెలిపించకండి, ఆత్మని గెలిపించండి.